హాయ్ వ్యూవర్స్, ఈ వీక్ నామినేషన్స్లో ఉన్న 8 మెంబర్స్కి ఓటింగ్ పోల్స్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయో ఈ వీడియోలో చూసేద్దాం. అన్ని అనఫిషియల్ పోల్స్ కూడా ఒకే విధంగా అయితే లేవు, డిఫరెంట్గా ఉన్నాయి. సో ఓటింగ్ టోటల్గా గందరగోళంగా ఉంది. ఇక రేపు హౌస్లోకి వచ్చే ఎక్స్ కంటెస్టెంట్స్ మానస్, ప్రియాంక సింగ్ వీరిద్దరు వస్తున్నారు. సో రేపు ఎవరు కంటెండర్ అవుతారో చూడాలి. రేపైతే మన ఛానల్ అప్డేట్ వస్తుంది. ఇక ఓటింగ్ పోల్స్ రిజల్ట్స్ చూసినట్లయితే గౌతమ్ అయితే మంచి ఓటింగ్తో టాప్ 1 ప్లేస్లో ఉన్నాడు. టాప్ 2లో అయితే నిఖిల్ ఉన్నాడు. అన్ని అనఫిషియల్ పోల్స్లో నిఖిల్ ఓటింగ్ చూస్తుంటే మైండ్ బ్లాంక్ అయ్యే విధంగా ఉంది, కానీ అఫీషియల్గా మాత్రం టాప్ 1లో నిఖిలే ఉన్నాడు. ఇక టాప్ 3 ప్లేస్లో అయితే ప్రేరణ ఉంది, 4th ప్లేస్లో అయితే విష్ణు ఉంది, 5th ప్లేస్లో అయితే టేస్టీ తేజ ఉన్నాడు. నెక్స్ట్ 6th ప్లేస్లో అవినాష్ ఉండగా 7th ప్లేస్లో నబీల్, 8th ప్లేస్లో పృథ్వీ ఉన్నారు. అయితే టోటల్గా ఈ 8 మెంబర్స్లో 5 కంటెస్టెంట్స్ అయితే డేంజర్ జోన్లో ఉన్నారు. సో ఈ 5 మెంబర్స్ నుంచే ఎలిమినేషన్ అనేది జరుగుతుంది. ఈ వీక్ పక్కా డబుల్ ఎలిమినేషన్. ఇక్కడ నబీల్కి కూడా ఈ వీక్ ఓటింగ్ బాగా తగ్గినట్టు కనిపిస్తూ ఉంది. ఇక కొన్ని అనఫిషియల్ పోల్స్ నుంచి కూడా ఇక్కడ ఓటింగ్ ఇవ్వడం జరిగింది. ఇవి కేవలం అనఫిషియల్ పోల్స్ మాత్రమే. అఫీషియల్లో మాత్రం టాప్ 1లో నిఖిల్, టాప్ 2లో గౌతమ్, టాప్ 3లో నబీల్ ఉన్నారు, 4th ప్లేస్లో ప్రేరణ ఉంది. సో ఈ 4 మెంబర్స్ అయితే పక్కా సేఫ్ జోన్లో ఉన్నారు. రోహిణి ఫస్ట్ టికెట్ టు ఫినాలే కంటెండర్ అయిపోయింది. ఇంకా సెకండ్ కంటెండర్ ఎవరో అనేది రేపు మార్నింగ్ వీడియోలో అయితే వస్తుంది. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి.